హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సాలార్ నుండి అసలైనటువంటి ట్రైలర్ వచ్చేసింది. మన ట్రైలర్ విశేషాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి సాలార్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ కావడం, ప్రభాస్ హీరోగా నటిస్తుండడంతో ఈ మూవీపై అయితే అంచనాలు అయితే తారస్థాయికి చేరుతున్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. హోమ్ బెలే ఫిల్మ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీ సుకుమార్ అని అయితే ఈ జగత్ బాబు మరియు కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో చూసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నారు. దయచేసి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. December 22 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో శుక్రవారం చిత్రం ట్రైలర్ అయితే విడుదల చేసినాయి. సినిమాపై మరింత హైప్ని అయితే పెంచారని తెలుపుకోవచ్చు. ఫ్రెండ్షిప్, రాజకీయం, కుళ్ళు కుతంత్రాలతో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. ట్రైలర్లో వచ్చేసి ఫస్ట్ హాఫ్ స్నేహితులు ఇద్దరు కనిపిస్తారు. అందులో ఒకరు ప్రభాస్, మరొకరు ఆయన స్నేహితుడు పృథ్వీ సుకుమారన్. చిన్నప్పటి పాత్రల్లో వీరు ఉండగా తన స్నేహితుడిని ఎవరో ఏదో అన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ అతడి చేయి పట్టుకుని లాక్కు వెళ్తూ ఎవడు వాడు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. స్నేహితుడు మాత్రం భయంతో ఏడుస్తూ వద్దురా దేవా వద్దు అంటూ కనిపిస్తాడు. సినిమాలో ప్రభాస్ పేరు దేవగా అర్థమవుతుంది. స్నేహితుడి కోసం ఎరనైనా అవుతాను సొరనైనా అవుతానంటూ చిన్నప్పటి ప్రభాస్ చెప్పేటటువంటి డైలాగ్ అదిరిపోయింది. ఫ్రెండ్ పిలిస్తే అతడి కోసం మళ్ళీ ఇక్కడికి వస్తానంటూ చెప్పడం తెగ ఆకట్టుకుంటుంది. ఖాన్సార్ అడవిలో ఏర్పడ్డటువంటి సామ్రాజ్యం ఆధిపత్యం కోసమే ఈ సినిమా సాగుతున్నట్లయితే తెలుస్తుంది. చాలామంది ఆస్థానం కోసం ప్రాణాలను తెగించగా ప్రభాస్ స్నేహితుడి కోసం దానికోసం అయితే పోటీ పడతాడు. అయితే దాన్ని దక్కించుకోలేకపోతాడు. ఆ తర్వాత నారంగ రష్యా వాళ్ళను, కూరంగ్ వాళ్ళు సెరబ్ ఆర్మీని అయితే తెచ్చుకుంటారు. మనం ఎవరిని తెచ్చుకుందామని ప్రభాస్ స్నేహితుడు ఆయన అనుచరులను అడుగుతూ కనిపిస్తారు. మన ఆర్మీ ఎవరు అంటూ ప్రశ్నించగా అదిరిపోయే లుక్లో అయితే ప్రభాస్ కనిపిస్తాడు. తన స్నేహితుడిని ఖాన్ సార్ అధిష్టానంపై చూసేందుకు ప్రభాస్ సీఏ అతడి ఆర్మీగా మారి ఫైట్ చేయబోతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే ప్రభాస్కు ఆయన స్నేహితుడు నా కళ్ళ ముందు కనిపిస్తున్నదంతా నాకు కావాలని అని చెప్పడం, అయితే మన బ్లడ్లోనే వైలెన్స్ ఉందంటూ జగ్గుబాయి చెప్పడం కూడా సినిమాకైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కేజీఎఫ్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కాన్సారా అనేటువంటి ఒక బందిపోటు సామ్రాజ్యాన్ని చూపించారు. ప్రభాస్ ఎంట్రీ ఓ రేంజ్లో చూపించారు. పెద్ద పెద్ద గోడలు కట్టేది భయంతో, బయటకు ఎవరు పోతారని కాదు లోపలికి ఎవరు వస్తారని లాంటి డైలాగ్స్ అయితే ప్రభాస్ చెబుతుంటే వినడానికి ఎంతో మస్తుగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా సెట్ అయింది. హోమ్ బలే ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి ఈ మూవీ ట్రైలర్ రాబోయే చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రభాస్ గెటప్ కూడా ఈ మూవీలో సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.